ఇప్పుడు మన రెండు మూడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు కానీ నేను చెప్తున్నా. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు గెలిచారు అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సడన్ గా తీసుకొచ్చి కిచ్చన గారు లక్ష్మారెడ్డి గారిని తీసుకొచ్చారు రెండు మూడు రోజుల ముందు. ఆయన మేడ్చల్లు, యాక్చువల్గా ఆయన మేడ్చల్లు, ఆయన మహేశ్వరంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అట్లాంటి కొన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయనో ఇంకేదనో ఇంకేదనో కొన్ని. ఆల్సో సార్, మోర్ ఓవర్ సబిత గారితో గతంలో కూడా పోటీ పడ్డారు. ఆయన పోటీ పడ్డారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని ఉంటాయండి, కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహం ప్రకారం ముందుకెళ్ళాలి. అదేవిధంగా బలం లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో పార్టీలు నేల విడిచి సాము చేసేటట్టుగా. బ్రేకింగ్ చూస్తే కనుక సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారు 45,319 ఓట్ల మెజార్టీతో కూడా గెలిచినట్టుగా డిక్లేర్ చేశారు ఇప్పుడే. ఎస్ సార్, ఈ అదే అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది అభ్యర్థుల స్థాయిలో కావాలి, దీని మీద కూడా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళు థ్రెడ్బేర్ గా ఈ ఓటమి ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది అనేటువంటిది ఒక ఆత్మావలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఓటమికి బాధ్యత వహించాల్సింది నన్ అదర్ దాన్ సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు కర్త కర్మ క్రియ. ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్లి ప్రచారం చేశారు. వాళ్ళకి ఎవరున్నారో ముగ్గురే ప్రచారం చేశారు. కవిత గారు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఆమె పరిమితం అయ్యారు. మిగతా ముగ్గురు కూడా వీళ్ళు స్టార్ గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆయన ముందే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన రెండు మూడు సందర్భాల్లో ఆయన అంటే ఆయన జనరల్ గా ఏంటంటే మీడియా ముందుకు వచ్చి కొన్ని సంగతులు చెప్పరు. కానీ ఒక సందర్భంలో ఏం చెప్పారు, 30 మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ గా ఉందని రిపోర్ట్ వచ్చింది నాకు, దళిత బంధులో చేతి వాటం చూపిస్తున్నారని తెలిసింది అని చెప్పారు కదా. కానీ ఆయన ఎందుకు మార్చలేకపోయాడు ఆయన ఆయనకి అదే అట్లాగా వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇవ్వడం కూడా చాలా వరకు మైనస్ అంటే చాలా వరకు అదే పెద్ద మైనస్. ఇవాళ మార్చవలసిన అగత్యం ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన మార్చుకోలేకపోవడం ఒక బలహీనత. ఆ బలహీనతను అధిగమించలేకపోవడం వల్ల సరైనటువంటి ఫలితాలు. షూర్ సార్. అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. చాలా మీ ఫేస్ లో కూడా చాలా గ్లో కనిపించేస్తుంది ఆల్రెడీ. అండ్ చరణ్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఫలితాల సరళి చూస్తూ ఉన్నారు, చాలా విజయం దిశగా చాలా వేగంగా దూసుకుపోతున్నారు, రైట్? అంటే ప్రధానమైన కారణం టార్గెట్ పాయింట్ ఒకటే అంటే కనుక ఏం చెప్తారు, దానివల్లే మేము గెలిచాం గెలుస్తున్నాం అంటే అది ఏ పాయింట్ అనుకోవచ్చు? అంటే కేసీఆర్ గారు ఎవరికి అందుబాటులో లేకుండా 10 సంవత్సరాల కాలం పాటు ప్రజల్ని కలవకుండా ఉండు కాబట్టి ప్రధానంగా ప్రజలంతా ఇంటికి పంపిద్దామని డిసైడ్ అయినట్టుగా భావిస్తాం. అదే కాకుండా 2018లోనేమో నేను పెద్ద ఎత్తున కాళేశ్వరం కట్టినా ఇది కట్టినా అది ప్రచారం చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు, కర్ణాటక పెత్తనం, కాంగ్రెస్ వస్తే స్కామ్లు, కాంగ్రెస్ వస్తే మత కలాలు, ఈ ముఖ్యమంత్రి పేరు ఇవి మా ప్రచారం చేసుకోవడం తోటి ప్రధానంగా కేసీఆర్ గారు నష్టం జరిగిందని భావిస్తా ఉన్నాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు వచ్చే అవకాశం ఉండే, కానీ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించకపోవడం, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గుతాయని దానిలో కావచ్చు, ప్లాట్ల రేటు తగ్గుతాయని, ఐటీ ఎగుమతులు తగ్గుతాయని కొన్ని విష ప్రచారం కేటీఆర్ గారు చేసే దాంట్లో ప్రజలు ఇవన్నీ ఎందుకు నమ్మలేదు అసలు? అంటే హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు డిఫరెంట్ కావట్లేదు. మీరు 2014లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డిలో 6 స్థానాలు మాత్రం గెలిచింది. 18కి వస్తారు మళ్ళీ నమ్మిరు. అంటే నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలంగా హైదరాబాద్ లో గెలవబోతాను. అంటే రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ జేహెచ్ఎంసీకి వస్తారు మళ్ళీ మారుతారు ప్రజలు. సీమాంధ్రకు సంబంధించినటువంటి ఓట్లను స్పీడ్ చేయడానికి జనసేనని పోటీ చెప్పించారు. ముస్లిం ఓటు డైవర్ట్ చేస్తానికి ఎంఐఎం పార్టీ ఒకటి, అదేవిధంగా వైఎస్ఆర్సీకి సంబంధించి కొంతమంది అటు టీఆర్ఎస్ పార్టీకి ఓటు అయినతో ప్రధానంగా మాకు హైదరాబాద్ లో నష్టం జరిగిందని మేము భావిస్తాం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రూపంలో మాకు నష్టం జరిగిందనగా మేము భావిస్తాం. ఓకే. అండ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఓకే చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి, ఆ దిశగానే వెళ్ళడానికి సీనియర్ చాలా మంది ఉన్నారు, అంటే సుమారు ఒక 10-15 మంది వరకు ఉంటారు. అంటే ఇదంతా ఓకే అయిపోయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మనం ఊహించుకోవచ్చా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబోతాం. మూడవ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతాం అనేది చాలా స్పష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాకముందు కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత చాలా కష్టాలు అనుభవించిన మేమంతా రేవంత్ రెడ్డి గారితో పాటు 2015 పొలిటికల్ గ్లామర్ బాగా కలిసి వచ్చిందంటారు.
అంటే అంటే గ్లామర్ కలిసి వచ్చిన మాట ధైర్యం ఫస్ట్ ధైర్యం ఒక వ్యక్తి ఇంటికి ఏం చేయకుండా ఏం లేదని ధైర్యం ఇస్తానన్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏ దిశగా అయినా అది సోషల్ మీడియా వేదికనా మీడియా వేదికనా ధర్నాలా రాసరోకాలా లేకపోతే సభలా సమావేశాలా యాత్ర